నమస్కారం శ్రీ అచ్యానంద కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. సో లాస్ట్ దాంట్లోనే మీరు చెప్పారు, ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్లో థింక్ చేసి ఆ ఆలోచన స్థాయిని కనుక పెంచితే లైఫ్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. అండ్ మనం ఖర్చు చేసే కొద్దీ విషయం తిరిగి రిటర్న్ ఇస్తుంది తప్ప ఏది, అంటే మనం పిసినర్తనంగా ఉంటే జీవితం కూడా పిసినర్తనంగా, మన ఆలోచన నేరో మైండ్గా ఉంటే జీవితం కూడా అలానే ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను, లిటిల్ మైండ్, మిడిల్ మైండ్, బ్రాడ్ మైండ్ వాళ్ళ గురించి తేడాలు చెప్పాను. వాళ్ళు ఎందుకు ఎప్పుడు అలాగే ఉంటారు, ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడిలాగానే ఉంటాడు, ఎంత లాస్ అయినా సరే వాళ్ళు అదే కార్లలో తిరుగుతారు, అలాగే రిచ్నెస్ మెయింటైన్ చేస్తారు. మన మధ్యతరగతి కానీ లేని వాడు కానీ కొద్దిగా చిన్న డిస్టర్బెన్స్ రాగానే మొత్తం కుదేలేకపోతుంది లైఫ్. ఎందుకు, ఒకవేళ ధనవంతుడు లాస్ అయినా సరే అతని ఆలోచనలు మాత్రం ఉన్నతంగా ఉన్నాయి. ఆ ఆలోచనలు ఏదైతే మీరు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ స్థాయిలో మీరు ఉంటారు. ఆలోచనలు మళ్ళీ అతన్ని ఆ స్థాయికి తీసుకెళ్తాయి. ఒకసారి లాస్ అయినంత మాత్రాన రుణం మీద ఖర్చు అని మీ దగ్గర అడుక్కునే అవసరం లేదు ఆయనకి. అలాగే ఉంటాడు, అలాగే కార్లు తిరుగుతాడు, అలాగే రిచ్నెస్ అనేది మెయింటైన్ చేస్తాడు. ఎక్కడ కూడా కిందికి వచ్చి మనలాగా బతకరు వాళ్ళు, ఎందుకంటే ఆలోచన పరిధి అలా ఉంది కాబట్టి ఆలోచన తగ్గట్టు విషయం ఇవ్వడం జరుగుతుంది. ఎస్, ఎందులో ఏం చెప్తున్నారు సార్? మీరు ఇప్పటివరకు ఏమైనా పొదుపు చేశారా, ఏమైనా స్కీమ్లు కట్టడం కానీ లేకపోతే ఏమైనా చేశారా ఇప్పటివరకు? నేను చేశాను సార్. అంటే మీరే కాదు, చాలామంది కూడా ఏం చేస్తారంటే కొన్ని స్కీములు కట్టడం కానీ, లేదంటే ఏమైనా చిట్టీలు వేయడం కానీ, లేదంటే ఏదన్నా గవర్నమెంట్ స్కీములు కానీ, లేకపోతే పెట్టుబడి దాచాను, మా బాబు కోసం అయితే దాచాను, ఫిక్స్ డిపాజిట్ కానీ, ఇట్లాంటివి చాలామంది చేస్తుంటారు. అవి చేయకండి. ఓకే, ఎందుకంటే మన సబ్జెక్ట్లో చేద్దని చెప్తున్నాను, దీన్ని మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే మీరు క్లియర్గా ఉన్నారు కదా. నేను క్లియర్గా ఉన్నాను, ఎందుకంటే పొదుపు చేయడం అనేది మనకి చాలా పెద్ద ఇది. కానీ పొదుపు చేయాలని ఎప్పుడైతే మీకు ఆలోచన వచ్చిందో, బాగా ఆలోచించాడు, పొదుపు చేయాలని మీకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో మీకు రేపటి మీద నమ్మకం లేదన్నమాట. ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు మనిషి పొదుపు, ఎప్పుడు చేస్తాడు అంటే నాకేమో నవ్వుతుందేమో రేపు. అవును, కాబట్టి నేను ఇలా చేస్తే నా ఫ్యామిలీకి ఏదన్నా యూస్ఫుల్ అవుతుంది, ఒకటి. రెండోది, పిల్ల పెళ్ళి ఉంది, పిల్ల పెళ్ళికి నేను ముందే ఎప్పటి నుంచి నేను అన్ని రెడీ సంసిద్ధంగా చేసుకోవాలి. ఒక లేదా పిల్లలు స్టడీస్ ఉన్నాయి వాటి కోసం ఎప్పటి నుంచి అన్ని సంసిద్ధంగా చేస్తాను. అంటే మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోయారు. మీరు మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీకు పొదుపు అవసరం లేదు, ఎందుకంటే మీరు తండ్రిగా బాధ్యత, నీ కుదిరిని ఎంత స్టడీ చేయించాలనుకుని చేయించాలి. ఆ నమ్మకం లేదు, అప్పటికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదు, అందుకని ఇప్పటి నుంచో నేను ఈ ఫిక్స్ డిపాజిట్ చేస్తాను, లేకపోతే ఈ అమౌంట్ నేను పక్కన సేవ్ చేస్తాను అని ఎప్పుడైతే అనుకున్నారో మీకు కష్టాలు మొదలైనట్టే. ఎందుకంటే మీకు వచ్చే సాలరీ తక్కువ, దాంట్లోంచి దీనికి పొదుపు చేయాలి, మళ్ళీ ఇంకోటి ఏదో ఐడియా వస్తుంది, మళ్ళీ ఎవరో వస్తారు, వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఇది ఇది అని చెప్తారు, మళ్ళీ ఎవడో చిట్టి వాడు వస్తాడు, వాడేదో చెప్తాడు, ఇలా ఇలా పదింటికి మీరు డిస్ట్రిబ్యూట్ చేసేసరికంటే మీకు వచ్చే శాలరీ ఇంతే ఉంటుంది. దాంతో ఏమైపోతుందంటే మళ్ళీ అప్పులు అవుతాయి, అప్పులో పాలైపోతారు. ఇప్పుడు అవన్నీ టైంకి కట్టాలి, ఏ కొద్దిగా టైం కనుక మీకు ఎక్స్పైర్ అయిందంటే మళ్ళీ ఫైన్ పడడం కానీ లేకపోతే ల్యాప్స్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏం చేస్తారు మీరు, దానికోసం మనం మళ్ళీ అప్పు చేస్తారు. అవును, కాబట్టి ఎప్పుడైనా భవిష్యత్తు మీద మీరు నమ్మకం కలిగి, ఇప్పుడున్న సంపాదన కంటే అంతకు 100 రెట్లు నేను సంపాదిస్తానని నమ్మకం కలిగి ఉండండి. ఆ నమ్మకాన్ని వంగు చేయకుండా మీకు విషయం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఒక వాక్యం చెప్పాను ఎన్నోసార్లు, డబ్బు నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎంత బాగుందండి, డబ్బు నా ప్రతి అవసరాన్ని తీరుస్తుంది విశ్వానికి. ఈ ఒక్క వర్డ్ని కనుక మీరు మననం చేశారా, ఎలాంటి ఖర్చులైనా సరే, ఎలాంటి అవసరాలైనా సరే, ఆటోమేటిక్గా సమయానికి డబ్బు మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా మీరు పొదుపు చేసే అవసరం ఏముంది, నమ్మకం లేని వాడే పొదుపు చేస్తాడు. ఇది బాగా గుర్తుంచుకోండి, మీ మీద మీకు నమ్మకం లేదు కాబట్టి ఖచ్చితంగా పొదుపు చేయాలి. రేపు ఏమవుతుందో తెలియదు, అంటే మీకు మీరే ఒక డిజైన్ తయారు చేసుకుంటున్నారు. రేపు నాకు ఏమవుతుందో తెలియదు, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, యాజ్ ఇట్ ఈస్గా ఏమవుతుంది అలాగే అవుతుంది. ఆ పెళ్లి సమయానికి మీకు ఏదో కావడం కానీ, లేదంటే ఆ సమయంలో వచ్చేటప్పుడు రాకపోవడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి డిజైన్ అనేది మీరే చేసుకుంటారు. ఎక్కడైనా యువర్ ద క్రియేటర్ అని చెప్పుకున్నాము, అన్నీ పిచ్చి పిచ్చి క్రియేషన్ చేసుకోకండి. మీ లైఫ్లో ఒక రిచ్గా, ఉన్నతంగా, ఐశ్వర్యవంతంగా ఎప్పుడైనా సరే డబ్బు నీకు మంచి మిత్రుడు, నీ ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాననే నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు సమయానికి డబ్బులు వస్తాయి. ఇక మీరు పొదుపులు చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే పెట్టుబడి పెట్టండి. పొదుపు చేయడం వల్ల ఏమవుతుంది, మీకు ఒక ఇంట్రెస్ట్ అమౌంట్ అని వస్తుంది, మీకు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మనకు రెట్టింపు అవుతుంది. కానీ ఇక్కడ పెట్టుబడులు ఏమవుతుందంటే అంతకు రెట్టింపు సంపాదించాలి, అంటే మీ బిజినెస్లో కావచ్చు, ఇంకేదైనా వ్యాపారాల్లో కావచ్చు, లేకపోతే సైడ్ బిజినెస్ కావచ్చు, ఎన్నో ఉంటాయి, వాటిలో పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వచ్చే ఇంట్రెస్ట్ కంటే అది ఇంకా 100 రెట్లు ఎక్కువ వస్తుంది, ఒక్కోసారి 10 రెట్లు ఎక్కువ వస్తుంది, ఒకసారి 20 రెట్లు ఎక్కువ వస్తుంది, ఒకసారి ఉన్న బలంగా మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మీ 100 రెట్లు కూడా ఎక్కువ రావచ్చు. అది ఎప్పుడు లాస్ కాదు, మీకు పెట్టుబడి పెట్టింది ఎప్పుడు కూడా లాస్ కాదు, ఎందుకంటే అయితే మెటీరియల్ ఉంటుంది,
మెటీరియల్ ఉంటుంది. మెటీరియల్ లేదంటే ఇంకేముంటుంది, డబ్బు ఉన్నట్టు. మెటీరియల్ ఉంటే డబ్బు ఉన్నట్టు. ఒకవేళ పోయింది అనుకోండి, అందుకు రెట్టింపు డబ్బు వస్తుంది. ఇప్పుడు ఇది బాగుంది అది బాగుంది, మీరు ఇప్పుడు పొదుపు చేసే డబ్బుని కనుక మీరు పెట్టుబడి పెడితే మీరు ఎంత రన్ చేయగలుగుతారు తర్వాత. కాబట్టి పొదుపు అనేది మర్చిపోండి, మైండ్లో తీసేయండి, అది డిలీట్ చేసేయండి. రేపటి భవిష్యత్తు మీద మీకు నమ్మకం లేని వాడే పొదుపు చేస్తాడు. దీన్ని మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి. మా సబ్జెక్టులో నేను చెప్తున్నాను అది, మన భవిష్యత్తు మీద మనకు నమ్మకం ఎప్పుడు కలిగి ఉండాలి. ఇంతకంటే రెట్టింపు సంపాదిస్తానే ఆలోచన కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు అన్ని సమయానికి సమకూర్చగలుగుతారు. సింపుల్గా ఈ వర్డ్ చెప్పండి, అన్ని సమయంలో డబ్బు నాకు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సింపుల్, అన్ని అవసరాలు తీరుస్తున్న డబ్బుకి కృతజ్ఞతలు. సింపుల్, ఏ సమయంలో అయినా, ఏ టైంలో అయినా, ఎలాంటి టైంలో అయినా మీకు ఆటోమేటిక్గా డబ్బు వచ్చేసి ఇక మీరు పొదుపు చేసే అవసరం లేదు. అవసరమైతే అదే డబ్బులు పెట్టుబడి పెట్టండి, సరిపోతుంది. ధైర్యం ఇచ్చారు తెలియకుండానే. నిజమేనండి, చాలామందికి తెలియదు, మీరనే కాదు చాలామంది అంతే. ఏదో భయపడతారు అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో ఏమో తెలియదు, వాడికి అట్లయింది. ఎందుకంటే పనికిరాని అన్నీ ఊహించుకుంటారు కదా, వాడికి అట్లా అయింది, వీడికి ఇట్లా అయింది. ఆ వచ్చినోడు కూడా అవే చెప్తాడు, సార్ ఎగ్జాంపుల్, సార్ ఇంత ఉంది ఇలా అయింది కాబట్టి ఇలా అయినప్పుడు మేము ఇలా చేసాం కాబట్టి మీరు కూడా చేసుకోండి సార్. ఒక్కటన్నా పాజిటివ్ చెప్తాడా వాడు? మొత్తం దరిద్రాలు నెగిటివ్ చెప్తాడు వాడు. వాడు వచ్చి స్టార్ట్ చేయడమే నెగిటివ్తో స్టార్ట్ చేస్తాడు. అవి మనకు అవసరమా? అవన్నిటికి భయపడి మనం ఏదో పొదుపు చేసేస్తాం. ఏమైపోతుంది? మీరు దాన్ని డిజైన్ చేసే కాబట్టి అలాగే అవుతుంది మీ లైఫ్ కూడా. కాబట్టి అనవసరంగా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. డిజైన్ అనేది ఉన్నతంగా ఐశ్వర్యవంతంగా చేయండి. ఎప్పుడు మీకు ఏది కొద్దు ఉండదు, పుష్కలంగా మీ యొక్క జీవితాన్ని ఆనందంగా అనుభవించడం అనేది వీలు ఉంటుంది. డెఫినెట్గా సార్. అండ్ నిజంగా ఈ సబ్జెక్ట్లో ఇప్పుడున్న దానికి రేపటి గురించి అనేటువంటి భయం లేకుండా మీరు చెప్పినట్టు పెట్టుబడి పెడితే చాలామంది హ్యాపీగా ఉన్నారండి. నేను నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు మన క్లాస్కి రాకముందు వాళ్ళ పరిస్థితి, తినడానికి కూడా లేని పరిస్థితి, ఇవాళ మంచిగా సంపాదించారు. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తులో భయం అనేది లేదు, వాళ్ళకి సబ్జెక్ట్ అలవాటైపోయింది, సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకున్నారు. ఇక వాళ్ళకి భయం అనేది లేదు, హాయిగా సంపాదించేస్తుంది. దాంట్లో దీంట్లో పెట్టుబడి పెట్టేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, ఏదో సంపాదించేస్తున్నారు. పొదుపు ఎవరు చేయట్లేదే, అందరికీ పొదుపు అనేది ఎందుకంటే వాళ్ళది వాళ్ళు క్రియేట్ చేసుకోవడం భయం అన్నమాట. ఆ భయం నుంచి ముందు బయటికి రండి, ఏ పొదుపు అవసరం లేదు. ఆయన మీకు ఎల్ల వేళ డబ్బు నాతో ఉంటుంది, అయిపోయింది ఆ వాడు ఒకటి చెప్పండి, అన్ని సమయంలో డబ్బు మీతో సహకరిస్తూ మేము మన ముందుకు తీసుకెళ్తుంది. అంతే, నమ్మండి ఫస్ట్ సబ్జెక్ట్ని నమ్మండి. ఆల్రెడీ మనం 350 వీడియోలు చేసాం, ఎన్నో క్లాసులు చేసాం, ఎంతోమంది మార్పులు వచ్చి ఎంతోమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీరు కూడా నమ్మండి, సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి, క్లాసులకు రమ్మని నేను చెప్పాను. మీకు వీలైతే నరండి, లేకపోతే కాకపోతే సబ్జెక్ట్ ఫాలో అవ్వండి. కనీసం ఫాలో అయ్యి మీ జీవితాన్ని మీరే క్రియేట్ చేసుకోండి, మీరే డిజైన్ చేసుకోండి. అంతే నేను చెప్పేది. లేదులేండి, సబ్జెక్ట్ మాత్రం చాలా ఈజీ చేసేసే ఈ విధంగా ఉంటుంది, ఇదే జీవితం అనేటువంటి విషయాన్ని చాలా సులభంగా చెప్పారండి. ఈవెన్ మారన్నటువంటి మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవసరం లేదు, ఇదిలా తీసుకొని ముందుకెళ్ళిపోతే చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. చాలామంది మారారండి, చాలామంది మారారు. నాకు నా ఫస్ట్ నేను నచ్చిన విషయం అన్నిటికంటే ఏంటంటే, అందరు పాజిటివ్ మైండ్ వచ్చేసారు. పాజిటివ్ మైండ్కి వచ్చారు వాళ్ళు, సంపాదిస్తుంది లేదా తర్వాత సంగతి, ముందు పాజిటివ్ మైండ్కి వచ్చారు. దాంతోపాటు నాకు ఇంకా సంతోషం ఏంటంటే, ఇంట్లో పిల్లలందరూ కూడా మనకు నా వీడియో చూశారు, ఎవరో కాల్ చేశారు. నాకు కాల్ చేసి, సార్ సార్ మీరు అన్నీ ఇలా ఎందుకు చెప్తున్నారని. ఏమైందన్నాను నేను, పిల్లలందరికీ డబ్బులు ఇవ్వాలని చెప్పారు మీరు, మా పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఇదిగోండి గురుగారు పిల్లలకు డబ్బులు ఇవ్వని చెప్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు. దానికోసం పిల్లల్ని పక్కన పెట్టి స్పీకర్ అని చేసి నాకు కాల్ చేస్తున్నాడు, అర్జెంటుగా ముందు డబ్బులు ఇచ్చేయండి, ఫోన్ పెట్టేయండి అన్న. అదేంటి సార్ అన్నాడు, ఇస్తే కదా నీకు వచ్చేది, నువ్వు ఇంట్లోనే ఇవ్వడానికి సిద్ధంగా లేవు, ఇంకా బయట ఎక్కడ ఇస్తావు నువ్వు? నీకంటూ నువ్వు ఏమైనా పుణ్యాన్ని తయారు చేసుకోవాలా? నీకంటూ నువ్వు ఒక సిస్టమ్ని తయారు చేసుకోవాలా? అంటే నీ ఖాతాలో నువ్వు జమ చేసుకోవడానికి నువ్వు ఇవ్వాలి, నీకు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. నీ పిల్లలు, నీ కడుపులో పుట్టిన పిల్లలు కనీసం వాళ్ళ కోరికలు తెరిచినప్పుడు ఈ లైఫ్ ఎందుకండి ముందు ఇచ్చేయండి అన్నాను. అంతే, సారీ సార్ అన్నాడు. రెండు రోజుల నుంచి ఆ వీడియో చూస్తున్నారంట పిల్లలు, దాన్ని మాటిమాటి చూపిస్తున్నారు ఆయనకి, విసిగిపోయిన ఫోన్ చేశాడే. కాబట్టి పిల్లలకు పుష్కలంగా డబ్బులు ఇవ్వని ఎన్నోసార్లు చెప్పాను, ఇవ్వడంతో రావడం స్టార్ట్ అవుతుంది. ముందు మన ఇంటి నుంచే మనం మొదలెడదాం. డెఫినెట్గా గ్రేట్ సబ్జెక్ట్ అని చాలామంది చాలా షేర్ చేశారు, దానివల్ల చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. సో అదే ఈ విధంగానే ఇంకా 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 పాజిటివ్గా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.